తెలంగాణలో ఎన్నికలు ముగిసిన వెంటనే మంత్రులపై వేటు వేసే పనిలో సీఎం ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే మొదట వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని టార్గెట్గా ఉపయోగించుకున్నారని సమాచారం. తర్వాత వరుసలో పలువురు మంత్రులు కూడా ఉన్నారని గుసగుసలు రావడంతో ఆ మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. ఈ మంత్రుల స్థానంలో కొత్త వాళ్లకు ఛాన్స్ ఇచ్చే పనిలో సీఎం కేసీఆర్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మరి ఏ మంత్రులు నెక్స్ట్ టార్గెట్గా ఉన్నారు, వాళ్ళ స్థానం కొత్తగా ఎవరు రాబోతున్నారు, తదితర అంశాలపై మాస్టర్ కీటీవీ స్పెషల్ ఫోకస్. తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖను ఎవరు నిర్వహించినా సరే వారి పోస్టు ఓడిపోవడమో మరోసారి ఛాన్స్ రాకపోవడమో జరుగుతోంది. తెలంగాణ తొలి ప్రభుత్వంలో వరంగల్కు చెందిన రాజయ్య డిప్యూటీ సీఎంగా వైద్య ఆరోగ్య శాఖను నిర్వహించారు. కానీ అతి కొద్ది కాలంలోనే ఆయనపై పలు ఆరోపణలు రావడం, వ్యవహార శైలి కారణంగా కేబినెట్ నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖను మహబూబ్ నగర్ కు చెందిన లక్ష్మారెడ్డికి అప్పగించారు. ఆయన బ్యాడ్లక్ ఏంటంటే ఆ శాఖ చూశాక తెలంగాణ రెండో ప్రభుత్వంలో అసలు లక్ష్మారెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఇక రెండో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ కు ఈ వైద్య ఆరోగ్య శాఖను కేసీఆర్ అప్పగించారు. తొలి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ చూసిన ఈటలకు ఈ మార్పు శరాగతంగా మారింది. రెండో ప్రభుత్వం ఏర్పడ్డాక ఆలస్యంగా కేసీఆర్ మంత్రి పదవులు భర్తీ చేశారు. తర్వాత మొదటి వేవ్ రెండో వేవ్ తో ఈటల అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా భూ కబ్జా ఆరోపణలతో ఆ శాఖను కేసీఆర్ ఈటల నుంచి తీసేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ నేతలకు అచ్చిరాదని, అది తీసుకుంటే ఇక రాజకీయంగా కష్టాలు తప్పదని, పోస్ట్ ఊస్ట్ అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక కొత్త వైద్య శాఖ మంత్రిగా మళ్లీ లక్ష్మారెడ్డి పేరుయే వినిపిస్తుంది. ఈ మేరకు ప్రగతి భవన్ నుంచి ఆయనకు కాల్ వెళ్లిందని, ఈటల స్థానంలో ఆయననే మంత్రివర్గంలోకి కేసీఆర్ తీసుకోబోతున్నారని సమాచారం. మరి ఈ కష్టమైన మంత్రి పదవిని లక్ష్మారెడ్డి తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.